అడవిలో ఒక ఏనుగు మేక మంచి స్నేహంగా ఉండేవి. అవి రెండూ కలిసి అడవంతా తిరుగుతుండేవి. ఒకరోజు అవి సరదాగా తిరుగుతూ ఉంటే పళ్ళతో నిండిన రేగు చెట్టు కనిపించింది. రేగు పళ్ళు చూడగానే మేకకు నోరూరింది. నాకు రేగు పళ్ళు కోసి పెట్టవా అంది మేక. ఏనుగు రేగు చెట్టుకు తొండం చుట్టి గట్టిగా ఊపింది. రేగు పళ్ళు రాలాయి. మేక తృప్తిగా పళ్ళు తిన్నది. రేగు చెట్టు మీద చిన్న గూట్లో ఓ పక్షి పిల్ల ఉంది. ఏనుగు చెట్టును ఊపినప్పుడు అది కాస్త నీళ్ళలో పడిపోయింది. అది చూసిన మేకకు జాలి వేసింది. ముందు వెనుక చూడకుండా మేక నీళ్ళలోకి దూకింది. పక్షిని రక్షించడానికి నీళ్ళలో దూకిన మేకకు ఈత రాదు. అది మునిగిపోవడం మొదలుపెట్టింది. ఏనుగు నీళ్ళలోకి దిగి మేక పక్షి ఉన్న చోటకి తన తొండాన్ని జాపింది. మేక పక్షి ఏనుగు తొండం మీదకి ఎక్కాయి. వాటిని ఒడ్డుకు చేర్చింది ఏనుగు. అప్పటి నుంచి అవి మంచి స్నేహితులు అయ్యాయి.